ప్రధానంగా మనము చూసినప్పుడు ఇందాక వారు టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి మాట్లాడారు చాలా సంతోషం ఆయన నిందితులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం కానీ చర్యలు తీసుకున్న చెప్పడం కానీ బాగానే ఉంది కాకపోతే వాస్తవాలను మాట్లాడుకునే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీలో ఇలా కరీంనగర్లో మన ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ గారి మీదనే సాక్షాత్తు మరణ వాంగ్మూలం ఉంది మరి మరణ వాంగ్మూలం ఉన్నప్పుడు అయ్య అజయ్ కుమార్ గారి మీద కేసు ఎందుకు పెట్టలేదు ఒకటి రెండోది ఇక్కడ మనం రామాయంపేట ఇష్యూ తీసుకున్నప్పుడు రామాయంపేటలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏడుగురు పైన ఇలా ఆయన ఇచ్చి చనిపోయినటువంటి పరిస్థితి మరి పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళు చనిపోకముందే ఎస్పీకి ఫిర్యాదు చేసిన హరీష్ రావుకి చెప్పిన కేటీఆర్కి చెప్పిన ప్రభుత్వాన్ని వినియమించుకున్నారు అయినా కూడా ఎక్కడ చర్యలు లేకపోవడం వలన కదా వాళ్ళు చనిపోయినరు వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ గా జితేంద్ర గౌడ్ గారిని పెట్టి మేము చర్యలు తీసుకుంటున్నాము అని చెప్తే చనిపోయిన తర్వాత మీరు చర్యలు తీసుకుంటే ఏం లాభం చనిపోక ముందు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ప్రభుత్వం స్పందించలేదు ఇదొక అంశం రెండోక అంశాన్ని నేను చెప్తా ఇందాక రైతులు దాడి చేసినరా లేకపోతే ఎవరు దాడి చేసినరా ఆయన టీఆర్ఎస్ ప్ర ప్రతినిధి గారి యొక్క ఆత్మ సాక్షికి తెలియాలి అది వాళ్ళు రైతుల టీఆర్ఎస్ కార్యకర్తల ఆయన రైతులు అంటే సరే వదిలేస్తాయి ఇంక ఇంకా రైతులే దాడి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వదిలేస్తాను నేను కానీ అక్కడ జరిగినటువంటి దాడి టీఆర్ఎస్ కార్యకర్తలు చేసినాక స్పష్టంగా కనబడతా ఉంటే వాళ్ళు రైతులు అని చెప్తే ఇప్పుడు దానికి ఇంకొంకో మాట చెప్పాల్సినటువంటి అవసరం లేదు రెండో మాటనే చెప్తా ఉన్నాను నేను మర్రి జనార్దన్ రెడ్డి గారు మర్రి జనార్దన్ రెడ్డి గారు ఓ సోషల్ మీడియాలో ఆయన మీద కేసు పెడితే అక్కడికి ఆయన అనుచరులు పోయి విజయ్ కుమార్ రెడ్డి అనేటువంటి ఆయన ఇంటి మీద దాడి చేసి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను కొట్టిర్రు అక్కడ రిపోర్టర్లు పోతే రిపోర్టర్లను కొట్టి మన వీడియో డిలీట్ చేయించారు మరి దీ దీనికి ఏంటి పరిస్థితి అదొక్కటి వదిలిపెడదాం ఇలా తెలంగాణలో ప్రజాస్వామ్యం అనేది లేనే లేదు మొత్తంగా తెలంగాణలో ఇలా ఉందంతా కూడా కేవలం నియంతృత్వ పాలన సాగుతూ ఉన్నది తప్ప ప్రజాస్వామ్య పాలన సాగడం లేదు ఏ ప్రజాస్వామ్యాన్ని మనం కాంక్షించి ఏ ఉద్యమాల ద్వారా అయితే మనం తెలంగాణను తెచ్చుకొని తెలంగాణలో ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలని చెప్పి ఉన్నామో ఆ తెలంగాణ ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ ఎక్కడా కనబడట్లేదు గతంలో ఉద్యమాలు చేసి తెలంగాణను తెచ్చుకున్నప్పుడు కేసులు ఎదుర్కొన్నాం వాస్తవాలే కానీ కేసులు ఎదుర్కొన్నా కూడా కనీసం రోడ్డు మీదకి పోయి అరిచేటువంటి ఒక ధైర్యం మనకు ఉండింది మా మాకు అన్యాయం జరిగింది అని చెప్పి కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అరిచే ధైర్యం కాదు కదా రోడ్డు మీదకి వచ్చేటువంటి ధైర్యం కూడా లేదు మొన్నటికి మొన్న టీఆర్ఎస్ వాళ్ళు సార్ అధికార పార్టీ ధర్నాలు చేస్తేనేమో జాతీయ రహదారుల్ని కూడా పూర్తిగా ఇక్కడికి ఎక్కడికక్కడ దిగ్బంధనం చేసి టెంట్లు వేస్తే ఈ పోలీసులు ఈ గులాబీ చొక్కాలు వేసుకున్నారా మరి కాకి చొక్కాలు వేసుకున్నారా నాకు అర్థమైతే లేదు పోలీసులు నోరు మెదపకుండా వాళ్ళకు అన్ని అనుమతులు ఇచ్చి వాళ్లను దర్జాగా ధర్నాలు చేయించరు